హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఆనియన్స్ మష్రూమ్ కర్రీ అండి ఇదైతే చికెన్ కన్నా ది బెస్ట్ అంట అంటారు మీరైతే చాలా అంటే చాలా టేస్టీ బాగుంటుందండి రైస్లోకైనా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు దాని తయారీ విధానం చూపించబోతున్నాను చూసారు కదా నేనైతే మష్రూమ్స్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు మనము ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకుందాం చూసారు కదా ఫోర్ పీసెస్గా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం వాటి పైన ఉన్న పుట్టిన తీసేసుకోవాలి నేనైతే తీసేసుకుంటున్నాను చూసారు కదా అలా ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకోవాలి అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ ఎక్కగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి అందులోనే జీలకర్ర ఆవాలు ఆల్రెడీ నేనైతే ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి చూసారు కదా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి అందులోనే కరివేపాకును కూడా వేసేసుకోవాలి చూసారు కదా నేను పెద్ద సైజ్ ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులోనే మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి చూసారు కదా అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ అనేవి వేగాయి మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే చికెన్ కన్నా ది బెస్ట్ అనిపిస్తుంది ఇలా ట్రై చేసే ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇప్పుడు అందులోనే కొంచెం కారం వేసేసుకుందాం నేనైతే వన్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని వదిలేద్దాం అందులో ఉన్న వాటర్ క్వాలిటీ అంతా వస్తుంది ఆవిరికి బాగా కూర అనేది ఉడుకుతుంది చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చిందో ఆ వాటర్తోనే మనము ఉడికించేద్దాం ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకుందాం చూసారు కదా ఇంకా ఏం అవసరం లేదండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకొద్దిసేపు మనము కూరనే కుక్ అవ్వనిద్దాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా ఆనియన్ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా వాటర్ అనేది అస్సలు లేదు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా ఆనియన్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కానీ వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్